హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము ఈరోజు అయితే మామిడి తోటకు వచ్చాము. ఊరు వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం అయితే ఫుల్ మామిడికాయలు పండాయి, ఈ సంవత్సరం కొంచెం కొంచెం వచ్చాయి. చూడండి, మామిడి చెట్టు పైకైతే కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. తోటలోకి వెళ్తున్నాము. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే తోటలోకి వెళ్లకుండా చెట్లు పడేశారు, ఇవి తీసుకుంటూ వెళ్తాం ఇప్పుడు. బాగేసున్నారు. ఇటు సైడ్ నుంచి తోవలేదు, తీద్దాం అనుకున్నాం కానీ ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు అటు సైడ్ నుంచి చూసి తోటలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. ఈ సంవత్సరం తోట మొత్తం ఎలా కాసిందన్నది చూడాలి. పోయిన సంవత్సరం అయితే మామిడికాయలు చాలా వచ్చాయి, దులిపినాం చెట్లతో ఈ చెట్లని. ఈ సంవత్సరం అయితే అంతగా రాలేదు. ఓ, ఇటు ఓపెన్ అయి ఉంది. ఇలా వెళ్ళి చూద్దాం. ఈ చెట్టు అయితే పోయిన సంవత్సరం ఫుల్ మామిడికాయలు కాసింది, ఈ సంవత్సరం అయితే చూడండి ఎక్కడో ఒకటి వచ్చింది. లోపలికి వెళ్ళి చూడాలి ఎన్ని చెట్లు ఎన్ని కాయలు కాసాయి అనేది. ఇక్కడ ఒకటి ఉంది. మామిడికాయ తెంపొద్దు, చూద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి మామిడి చెట్లలో పళ్ళు కూడా ఉన్నాయి, ఇంకా పాములు కూడా ఉన్నాయి అంటున్నారు, కనిపిస్తున్నాయి. చూద్దాం, పాములు అయితే ఇప్పుడే ఈ సంవత్సరం అయితే ఫుల్ ఉన్నాయి మామిడి చెట్ల కింద. ఈ చెట్టు రాలేదు మామిడికాయలు. ఈ చెట్టుకి వెళ్దాం, ఈ చెట్టు కా కింద చూసుకోండి రా. ఇగో ఇక్కడ ఒక బంగిన పిల్ల మామిడికాయ ఉంది, పట్టుకో. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. చెట్టు పైకి బంగిన పిల్ల, ఈ చెట్టు కిందకి లేవు కానీ పైకి అయితే కొంచెం కాయలు ఉన్నాయి. పోయిన సంవత్సరం అయితే ఫుల్ అంటే ఫుల్ ఇలా చెట్టు దులిపితే ఫుల్ రాలాయి. మొత్తం ఇవి తోటలే. మామిడికాయలు తీద్దామని సరదా కొంచెం పాములు ఉన్నాయని భయం కొంచెం కూడా ఉంది. ఇగో ఈ చెట్టు కూడా మామిడికాయలు వచ్చాయి కొంచెం కొంచెం. బంగినపిల్ల ఈ చెట్టు కూడా, ఇది జీడి చెట్టు, కాసి ఊరుకున్నది, నిండుగా వచ్చింది కానీ అప్పటికి మేము రాలేదు. పోయిన సంవత్సరం అయితే అక్కడక్కడ ఉండేవి కానీ ఈ సంవత్సరం లేవు. ఇది జీడి చెట్టు చూడండి ఎంత చాలా పెద్దది. ఊర్లో వచ్చామంటే మామిడి తోటలో తిరిగితే చాలా సరదాగా ఉంటుంది. వచ్చిన సరల్లా మామిడి తోటకైతే వస్తూనే ఉంటాము. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ చెట్టు చూద్దాం. మామిడికాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో చూడండి. ఇవి మొత్తం బంగిన పళ్ళే, ఇంకా పళ్ళు పడట్లేదు. బంగిన పళ్ళే పడింది తీ, మామిడి పండు పడింది అంటే ఫస్ట్ ఫస్ట్ కాసినవి పళ్ళు ఇలా పడుతుంటాయి చూడండి. భయం అంటున్నాను కదా, పుట్టున్నది పాములు పుట్ట. తోటకు రావాలని సరదా ఉంది, పాములు ఉన్నాయని భయం కూడా ఉన్నది. భయం భయంగా చూస్తున్నాము. మేమైతే ఇద్దరం వచ్చాము, అందుకే భయం భయం అవుతుంది. చూడండి ఇది గూడు కట్టింది కదా, ఇవి చీమలు, వీటి పేరు పులేల చీమలు అంటారు. ఇవి మామిడికాయలు ఏరేటప్పుడు అయితే అసలు పాముల కంటే ఘోరంగా కుడతాయి, చాలా నొప్పి పెడుతుంది. చూడండి మొత్తం ఏంటి,
గుండిలా కట్టి లోపలైతే ఉంటాయి చేములు. అవి ఇలా కదిపామంటే మనకి కుట్టు చంపేస్తాయి. పుట్టలు కూడా బాగానే ఉన్నాయి చూడండి. అక్కడో పుట్ట ఉంది, ఇక్కడో పుట్ట, ఈడో పుట్ట. కింద చూస్తే కొంచెం భయంకరంగా ఉంది. ఈ సంవత్సరం అంతగా రాలేదు మామిడికాయలు. పోయిన సంవత్సరం అయితే ఫుల్ వచ్చాయి. కాయలు తక్కువ, చుట్టుపక్కల అయితే తోవలేకుండా కట్టెలు వేసేశారు. ఇగోండి ఇవి కూడా, ఈ చెట్టు కూడా మామిడికాయలు కొంచెం వచ్చాయి. అక్కడక్కడ చిన్నగా ఉన్నాయి ఈ సంవత్సరం చూడండి. ఇది మామిడి ఆకులతో పుట్టగట్టింది కదా. ఇది ఇలా కదిపామంటే చీమలు లోపల నుంచి వస్తాయి. ఇగోండి చూడండి, ఇగోండి కదా పాములు పుట్టని చూడండి. పాముది డ్రెస్ ఇది. అమ్మో ఫుల్ భయం అవుతుంది. పాము ఇక్కడ వచ్చింది, దానిది ఏమంటారో దీనికి, పాము తోర వదిలేసింది. అందుకే చాలా భయము. ఫుల్ పాములు ఉన్నాయి ఈ సంవత్సరం అయితే పాములు. ఇక మామిడి పండు అయితే ఇక్కడ పడింది తిస్తి చూడండి. బంగినపల్లి మామిడి పండు భయం భయంగా అయితే ఈరోజు అయితే మాకు ఉంది. అవ్వండి చూడండి, అక్కడైతే చాలా పెద్ద పుట్ట. పదా వెళ్దాం. చూసారు కదా మామిడి తోట ఈ సంవత్సరం అయితే బాగా రాలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడో పాము ఉన్నది, అందుకే ఇక్కడ ఇలా వదిలిపెట్టింది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.